పసుపు బోర్డు తెస్తా అని గుండుకు పంగనామాలు పెట్టిన గుండుకైనా ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అరవింద్ యువమిత్రుడు రాజకీయాలలో పైకి రావాల్సిన వాడు. రాజకీయాలలో పైకి రావాలంటే సీమ సోనియా గాంధీని రాహుల్ గాంధీ గారిని తిడితే నువ్వు పైకి రావు అరవింద్. నువ్వు నాకు బాగా పరిచయం, నేను నీకు మంచి కోసం చెప్తున్నా. నువ్వు ఇంటికి పోయినాక అన్నం తిన్న తర్వాత మీ నాయన దగ్గర కూసో. మీ నాయన రాజకీయాలలోకి ఎట్లొచ్చాడు, ఎట్లా నాయకుడు అయ్యాడు, ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఎట్లా మంత్రి అయ్యాడు, ఇవాళ నువ్వు ఎక్కి తిరుగుతున్న బెంచ్ కారు కావచ్చు, నువ్వు దొడుక్కుంటున్న బట్టలు కావచ్చు, బట్టలే కాదు లోపల డ్రాయర్ కూడా ఏ పార్టీతో వచ్చిందో ఒకసారి మీ నాయనని అడుగు. నేను మిత్రుడిగా సూచన చేస్తున్నా, నోరు జారొద్దు సుమా అరవింద్, నోరు జారొద్దు సుమా అరవింద్ నేను చెప్తున్నా. నువ్వు మా గురించి మాట్లాడితే పర్వాలేదు, శ్రీమతి సోనియా గాంధీ గురించి ఈయన మాట్లాడినావంటే మంచిగా ఉండదు అరవింద్ నేను చెప్తున్నా. నువ్వు మళ్ళా ఇంకో నువ్వు ఇంకో ఇంకోవైపు చూడక అరవింద్ నేను చెప్తున్నా, ఇంకోవైపు చూడే ప్రయత్నం చేయకు. కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం అంటాడు. ఆయన తొడుక్కున్న డ్రాయర్తో సహా పుట్టినప్పుడు కన్నతల్లి దగ్గర తాగిన పాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడితోనే వచ్చినవే తప్ప వాళ్ళ నాయన ఏం చెప్పమని నా కొడుకు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తినకుండా పెరిగిందని పెద్దలు డి శ్రీనివాస్ గారిని ఆ మాట చెప్పమనుండ్రి. డి శ్రీనివాస్ గారు అంటే నాకు గౌరవం ఉంది, పార్టీ మారినా కానీ కొడుకు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతుంటే కొడుకు బుద్ధి చెప్తలేడంటే సీన్ అన్నది కూడా తప్పవుతుంది. కాబట్టి వేదిక మీద నుంచి నిజామాబాద్ మిత్రుల మధ్యలో నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. నీ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతుంది, ఇక్కడున్న మా గురించి మాట్లాడితే పర్వాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు డి శ్రీనివాసును రెండుసార్లు పిసిసి ప్రెసిడెంట్గా నియమించింది. ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, గెలిస్తే మంత్రి ఇచ్చిండ్రు, గాలికి తిరిగితే యూత్ కాంగ్రెస్లో గాలికి తిరిగేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ని ఇచ్చిండ్రు, మంత్రిని చేసిండ్రు, పిసిసి ప్రెసిడెంట్ను చేసిండ్రు. ఇవాళ మీ జీవితాంతం బతుకున్నంత కాలం ఇంట్లో సోనియా గాంధీ గారు బొమ్మ ఉండాలి, మీ ఇంటి మీద కాంగ్రెస్ జెండు ఉండాలి. సిగ్గు తప్పి ఇవాళ పోయి ఎక్కడో ఉండి ఎవరి జెండ కిందనో నిలబడి ఏదేదో మాట్లాడుతుండ్రు. ఇట్లాంటి గుండ్లను అరగుండ్లను ఎన్నింటిని చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మీకు తెలియదా? మీ అనుభవం లేదా? ఏంగులో తినటోడు పోయిందంటే పిందెలు తినటోడు వచ్చిందంట. ఇవాళ బండి పార్టీ నుంచి మీకు గుండు వచ్చాడు, బాండ్ పేపర్ రాసిచ్చాడు, 3 రోజుల్లో 5 రోజుల్లో పసుపు గిట్టుబాటు ధర తెస్తాడు, పసుపు బోర్డు తెస్తాడు, ఇప్పుడు అంటాడు గిట్టుబాటు ధర తెచ్చిన. నేను అడుగుతున్నా ఆయనను, నీవు ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పిన నీకు గుండు ఉందనుకున్నాగా నువ్వు రైతులందరికీ గుండు కొడతావని మేము అనుకోలేదు. నువ్వు ఇచ్చిన మాట ఏంది, రాసిన పేపర్ ఏంది? పెద్దలు చెప్తారు సౌ పట్నాయక్ లిక్నా అని. వన్ టైం వండర్ అరవింద్ గెలిచిన మళ్ళీ జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవాడు అరవింద్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నిజామాబాద్ జిల్లా రైతులను మోసం చేస్తే ఏ రైతులు భుజాల మీద పెట్టుకొని మోసి గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించినరో అదే రైతులు నిన్ను పాతాళానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరు సిద్ధంగా ఉంటే హరిత మీరు చప్పట్లు కొట్టి మద్దతు తెలపండి, గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది.